అట్మాస్ఫియర్ ఎక్కడైనా చాలా మంచిది. ఇప్పుడు టాలీవుడ్ యూత్ హీరోల్లో కూడా ఇలాంటి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. యంగ్ ఐస్ అంతా ఇప్పుడు ఫ్రాంక్గా తమ తోటి కథానాయకులతో కలిసిపోతున్నారు. టాలీవుడ్లో ఇదో మంచి పరిణామం. చెక్అవుట్ ది స్టోరీ. టాలీవుడ్ యంగ్ తరంలో ఇప్పుడు స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. యువ హీరోలంతా ఒకరికొకరు భుజం తట్టి ప్రోత్సహించుకుంటున్నారు. ఇది నిజంగా టాలీవుడ్ కి పండుగే. రీసెంట్ గా రానా తనకిష్టమైన హీరో రవితేజ అని పబ్లిక్ గానే చాటాడు. అతని ఇన్స్పిరేషన్ అంటూ ఈ దగ్గుబాటి వారసుడు చెప్పటం విశేషమే. నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా. రీసెంట్ గా మహేష్ బాబు లవ్లీ చిత్రం ఆడియో ఫంక్షన్ కి విచ్చేశాడు. తనకంటే చాలా చిన్నోడైన లవ్లీ హీరో ఆదితో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. సాధారణంగా ఫంక్షన్స్ కి పెద్దగా అటెండ్ అవ్వని ప్రిన్స్ ఇలా కుర్ర హీరోలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం విశేషమే. మరి ఆర్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమా ఇంతవరకు హిట్ అయింది, ఏది మిస్ అవ్వలేదు. వాళ్ళకి 100% ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఐఎమ్ ష్యూర్ లవ్లీ విల్ డూ వెరీ వెరీ వెల్. అలానే ఐ విష్ జయగర్ ఆల్ ద బెస్ట్. అనూప్ అండ్ ఆది, ఆది వాళ్ళ ఫాదర్ సాయి కుమార్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఆది ఈస్ వెరీ సక్సెస్ఫుల్ సార్. ఐమ్ వెరీ హ్యాపీ. లవ్లీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ ఫెయిల్యూర్ రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు ప్రత్యేకంగా ఈ మూవీని తిలకించి ఈ సినిమా చాలా బాగుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రతిస్పందనగా సిద్ధార్థ్ ప్రిన్స్ అభినందనకి మురిసిపోయి మరో ట్వీట్ చేశాడు. హీరో నితిన్ నటించిన ఇష్క్ మూవీని పవన్ కళ్యాణ్ వీక్షించాడు. నితిన్ సక్సెస్ కి శుభాభినందనలు మీడియా ముందు అందజేశాడు పవర్ స్టార్. ఇక శర్వానంద్, అల్లరి నరేష్, నాని, వరుణ్, సందేశ్ లాంటి యంగ్ గైస్ అంతా ఆడియో ఫంక్షన్స్ లో కనిపిస్తూ ఫ్రెండ్లీగా మెలుగుతున్నారు. ఇటీవలే తనీష్ హీరోగా నటిస్తున్న మేం వయసుకు వచ్చే మూవీలో యువతర కథానాయకులు సందడి చేశారు. సక్సెస్ ఎవరు కొట్టినా మనస్ఫూర్తిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, ఎదుటి వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది నిజంగా ఓ మంచి వెదర్.